బుల్లెటిన్ గ్రిల్స్ చూస్తే షూటర్ ఇషా సింగ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగలయ్యకు ఇలా స్థలాల పట్టాలు పంపిణీ చేశారు మంత్రి శ్రీనివాస గౌడ్. బీఆర్కేఆర్ భవన్లో ఇషా సింగ్ మొగలయ్యలకు పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని శ్రీనివాస గౌడ్ అన్నారు. కిన్నెర మొగలయ్య ప్రతిభను సీఎం కేసీఆర్ గుర్తించారని, ఆయనకు సీఎం కోటి నగదు, హైదరాబాద్లో కోరుకున్న స్థలంలో 600 గజాల స్థలాన్ని కేటాయించారని శ్రీనివాస గౌడ్ తెలిపారు. ఇక దేశంలోనే అత్యధిక క్రీడా ప్రాంగణాలు ఉన్న రాష్ట్రం తెలంగాణని నిఖత్ జరీన్ రాష్ట్ర కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటారని కొనియాడారు. భవిష్యత్తులో ఒలింపిక్స్లో గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఇషా సింగ్ వరల్డ్ షూటర్గా గొప్ప పేరు తెచ్చుకోవడం, వారిద్దరికి కూడా ప్రభుత్వ సహకారంతో వారు అంచెలంచెలుగా ఎదిగి మరి ఈరోజు తెలంగాణకు గొప్ప పేరు తేవడానికి మన క్రీడాశాఖ అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరుకే ఈ విజయాలకు నిదర్శనం. రాష్ట్రం ఏర్పడక ముందు క్రీడా ప్రాంగణాలు అనేటివి నామమాత్రంగా ఉండేటివి, కానీ ఈరోజు 45 నియోజకవర్గాల్లో స్టేడియాలను కంప్లీట్ చేసుకొని మిగతా దాదాపు 45 స్టేడియాలు వివిధ దశల నిర్మాణంలో కొనసాగుతూ ఉన్నాయి. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి వంశపారంపర్యంగా వచ్చినటువంటి కిన్నెరను వాళ్ళే తయారు చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి సాంస్కృతి సాంప్రదాయాలను స్వయంగా కవిగా గాయకునిగా అనేక ప్రదర్శనలు చేస్తూ 50 సంవత్సరాలు చేసినా కూడా ఏ ప్రభుత్వం ఎవరు గుర్తించలేదు. మొగలయ్య గారిని కేసీఆర్ గారు గుర్తించి వారికి తెలంగాణ ఉగాది పురస్కారంలో ఒక అవార్డు ఇచ్చి ఆ రోజు నుంచి వెలుగులోకి వచ్చి పాఠ్యాంశాల్లో కూడా కిన్నెర మొగలయ్య గారి యొక్క చరిత్రను చేర్చి వారి యొక్క బొమ్మలను ప్రదర్శించి నెల నెల వారికి 10,000 రూపాయల ఆనురోగ్యం వరకు ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఇలా జాతీయ స్థాయిలో గుర్తు రావడానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మరి పేదవారు కనుక వారిని దగ్గర పిలిచి మీకు ఏం కావాలా అని చెప్పి వారిని కూడడం జరిగింది. మా ఎమ్మెల్యే సార్ సార్ మా మంత్రి దగ్గర గురికొస్తే మా మంత్రి మా శ్రీనివాసరావు సార్ మా మంత్రి సార్ మా ఎమ్మెల్యే సార్ ఇద్దరు ముఖ్యమంత్రి సార్ దొరికిపోయి కోటి రూపాయలు మూడి ఆ కింద కోరిక స్థాయి చూపించింది. మా మంత్రి సార్ నాకు 10,000 రూపాయలు సాయం చేయించింది. మా మీడియా ఇచ్చిన డైరెక్టర్ గారు నాకు ఆ 10,000 నెల నెలకు సార్ గారు చాలా గొప్పగా 10,000 నాకు రోడ్ మీద బతుకులో ఉంటే 8 వసతి నాకు తిననీకి లేకపోతే ఏదన్నా ఒక బోనాల కన్నా దాడికన్నా ఒక చప్పటికాడికన్నా ఒక కోరి మీకు పాడుకోకపోలేదు.